లక్షల రిజిస్ట్రేషన్ బాధితులు ఉన్నారని, వారందరికీ ఎల్ఆర్ఎస్ ద్వారా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయాలని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో గల బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర జరిగిన ఎల్ఆర్ఎస్ నిరసిస్తూ మహాధర్నా కార్యక్రమంలో మాజీ మంత్రి మహేశ్వరం శాసనసభ్యురాలు సవితా ఇంద్రారెడ్డి మాటలను వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నవారు ఎల్ఆర్ఎస్ ను వ్యతిరేకించారని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా ఎల్ఆర్ఎస్ ను అమలు చేస్తారని చెప్పడం విడ్డూరంగా ఉందని, దీనిని తాము వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ నాయకులు శ్రేణులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆయన వేసిన అప్పులు తీర్చడానికి ప్రజల నుండి కోసం చేస్తున్నాను ఒకరు మాట్లాడారు, అందరు కూడా మాట్లాడుతూ సీతక్క గారు గౌరవ మంత్రి గారు మాట్లాడుతూ కేసీఆర్ గారు దాచుకోవడానికి ఇది ఎల్ఆర్ఎస్ పెట్టిందని మాట్లాడారు. మరి ఈ రోజు మీరు చేస్తున్నది ఏంటని సూటి వాళ్ళని ప్రశ్నిస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 25 లక్షల మంది ఎల్ఆర్ఎస్ అప్లై చేసుకున్నారు. సో 25 లక్షల మందికి సంబంధించిన ప్లాట్లను రెగ్యులరైజ్ చేయాలి, అది కూడా ఫ్రీగా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పాటించిన ప్రతి హామీని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖచ్చితంగా నిలదీస్తూ ప్రజల పక్షాన పోరాటం చేస్తామని తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఎల్ఆర్ఎస్ ప్లాట్లని ఉచితంగా రెగ్యులరైజ్ చేయాలి, చేసేంత వరకు ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటాం, ప్రశ్నిస్తూనే ఉంటాం. కేసీఆర్ గారు చెప్తూ ఉంటారు, ఓరపుతే కేసీఆర్ గారి గురించి మాట్లాడుతూ ఉంటారు. మరి ఈ రోజు ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం, నిజంగా ఎల్ఆర్ఎస్ ని పేద మధ్య తరగతి దిగువ మధ్య తరగతి వాళ్ళే ఎల్ఆర్ఎస్ అప్లై చేసుకొని ఉంటారు, వాళ్ళ మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా రెగ్యులరైజ్ చేయాలి ఫ్రీగా అని డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఇచ్చిన హామీ, మీరన్న హామీని మీరు ప్రజలకు చెప్పిందని రెగ్యులరైజ్ చేయాలని కోరుతా ఉన్నాం. బట్టి గారు మాట్లాడాలని చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకొక మాట మాట్లాడారు, ఎల్ఆర్ఎస్ పెట్టినారు కాబట్టి నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ అన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఇప్పుడు మేమంటున్నాం నో ఎల్ఆర్ఎస్ నో కాంగ్రెస్, ప్రజలకందరికి కదా రిక్వెస్ట్ చేస్తున్నాం. వాళ్ళు చెప్పిన మాటే కదా, వాళ్ళే ఉచితంగా చేస్తామన్నారు కదా, చేయాలని విజ్ఞప్తి డిమాండ్ చేస్తూ ఉన్నాం. పట్టి విక్రమార్క గారు గౌరవ డిప్యూటీ సీఎం గారు మాట్లాడుతూ కూడా అదే మాట చెప్పినారు. ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారు, మీరే మంత్రులుగా ఉన్నారు, మంత్రివర్గంలో ఉన్నారు, మీరు ఈరోజు ప్రజాపాలన అందిస్తామన్న మీరు ఉచితంగా చేస్తామని ఎన్నికల కన్నా ముందు ఒక హామీ, ఎన్నికలైన తర్వాత ఇంకో రకంగా ప్రవర్తిస్తున్న మీ ద్వంద్వ నీతిని తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా దాదాపు 25 లక్షల మంది ఈరోజు ఎల్ఆర్ఎస్కి అప్లై చేస్తున్నారు. వాళ్ళందరికీ మేలు జరగాలంటే మీరందరూ ఉచితంగా చేయాల్సింది ప్రభుత్వం. మీరు ఇచ్చిన హామీకి కట్టుబడి ఎల్ఆర్ఎస్కి అప్లై చేసిన వాళ్ళందరికీ ఉచితంగా చేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.